టుడే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మోనిక. మహబూబాబాద్ జిల్లా పెద్దబంగర మండలం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత సాధనే మాదిగ జాతి ప్రథమ లక్ష్యమని, ఆ లక్ష్య సాధనకు మాదిగ విద్యార్థులు యుద్ధ సైనికులే ఉద్యమించాలని, దశాబ్దాల కాలంగా రిజర్వేషన్ల విధానంలో జరుగుతున్న ఏకపక్ష దోపిడీకి స్వస్తి పలికి వర్గీకరణలతో కూడిన నూతన శతకానికి నాంది పలకాలని ఎంఎస్ఎఫ్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాగల్ల ఉపేందర్ మాదిగ అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విషయంలో పార్టీలన్నీ మాదిగలను మోసం చేస్తూ కాలయాపన చేస్తున్నారని, ఈ కాలయాపనకు స్వస్తి పలికి రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టి చట్టభద్రత కల్పించాలని, అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 14 వర్గీకరణ సాధనకు నిర్వహించే చలో ఢిల్లీ మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ విజయవంతానికై చలో ఢిల్లీకి సంబంధించిన కరపత్రాలను ఎంఆర్పీఎస్ పెద్దవంగర మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో బొమ్మకల్ గ్రామంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బొమ్మకల్ గ్రామ ఎంఆర్పీఎస్ ఎంఎస్ఎఫ్ పోటీలు కమిటీలు పాల్గొన్నారు. కాపీ మీ దగ్గరనే ఉన్నది. మేము డిమాండ్ చేస్తున్నాం న్యాయశాఖ మంత్రి తక్షణమే స్పందించి దీని మీద విస్తృత స్థాయి ధర్మాసనాన్ని 7 సభ్యులతో ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి దీని చట్టం వచ్చే విధంగా ప్రయత్నాలు చేయడం ఒకటి. రెండోది, ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి బీజేపీ మేము అధికారంలోకి వస్తే 100 బిల్లు పెడతాం, దీన్ని ఆమోదిస్తాం, చట్టం చేస్తామని అనేక సందర్భాల్లో హామీలు ఇచ్చిండ్రు కాబట్టి తక్షణమే దీన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 2 డిమాండ్ల సాధన కోసమే పాలకులతో తాడోపేడో తేల్చుకోవడానికే మాదిగ జాతి మరొకసారి యుద్ధక్షేత్రంలో తలపించడం కోసం, యుద్ధ ఉద్యమ సంగ్రామంలో నిలబెట్టడం కోసం, ఈ 27 పోరాటాన్ని ఆవిష్కృతం చేస్తూ మాదిగ జాతిని గెలిపించడం కోసం మాదిగ విద్యార్థులకు విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో రావాల్సిన న్యాయబద్ధమైన వాటా కోసం డిసెంబర్ 14 చెలో ఢిల్లీ పేరుతో ఢిల్లీకి తరలుతూ ఉన్నాం. మందకృష్ణ మాదిగన్న పిలుపునందుకొని ప్రతి మాదిగ విద్యార్థి తమ భవిష్యత్తు కోసం, జాతి హక్కుల కోసం ఢిల్లీకి అధిక సంఖ్యలో తరలిరావాల్సిందిగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. డిసెంబర్ 14 జరిగే ఢిల్లీ మన భవిష్యత్తును మార్చే ఢిల్లీ అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, ఈ ఢిల్లీ ప్రోగ్రాం కంటే ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రిని ఒప్పించి వర్గీకరణ మీద ఒక తక్షణమే పరిష్కారం వచ్చే విధంగా కృషి చేయాల్సిందిగా మేము తెలియజేస్తూ, ఈ గ్రామం నుంచి అధిక సంఖ్యలో మాదిగ విద్యార్థులందరూ ఏకమై మాదిగ జాతికి సైనికులుగా, వారధులుగా, సేవకులుగా నిలబడి మన జాతి హక్కుల కోసం అధిక సంఖ్యలో ఢిల్లీకి రావాల్సిందిగా మేము పిలుపునిస్తూ, ఢిల్లీ ద్వారానే మన జాతిని చైతన్యం చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, ఈ చలో ఢిల్లీ మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయాల్సిందిగా ఈ గ్రామంలో, మండలంలో, జిల్లాలో ఉన్న మాదిగ విద్యార్థులందరికీ మేము పిలుపునిస్తా ఉన్నాం. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.